ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఇంట్లోనూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం నాడు రాజనగరం మండలం పాత తుంగపాడు గ్రామంలో నాలుగవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గ్రామాల్లో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని హామీలను రాష్ట్రంలో అమలు చేస్తూ ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను 95% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయన్నారు. ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ఏంటన్న వివరాలన్నీ పాంప్లెట్లో ఉన్నాయి. దాని పాత తుంగపాడు గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వంలో కేవలం 14,50,000 రూపాయలు పనులు చేస్తే రోడ్లు అయితే డ్రైనేజ్ ఏవైతే నిర్మాణం కోసం దాని మన ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో దాదాపుగా 5 కోట్ల రూపాయలు 4,94,00,000 రూపాయలు పనులు చేశాం. ప్రభుత్వ పాఠశాల బాగు చేసాం, ఊర్లు వేసాం, వాటర్ ట్యాంక్ కట్టాము, గ్రామ సచివాలయం కట్టాము, హాస్పిటల్ కట్టాము, ల్యాండ్ అన్ని కలిపి 5 కోట్ల రూపాయలు కాస్త వ్యత్యాసంగా ఉన్నాయి. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? డ్వాక్రా డబ్బులు వచ్చినాయండి, ఇంకో 15,000 వస్తాయండి. పిల్లలు చదువుకుంటున్నారా? మనవాళ్ళు రైతు భరోసా డబ్బులు వచ్చినాయని చేయండి. డబ్బులు 40,000 వచ్చినాయి కదా ఇప్పుడు దాకా. 3 సంవత్సరాలు పెన్షన్ డబ్బులు వస్తున్నాయండి. ఇది పట్టుకొచ్చి చెప్తున్నారా పొద్దున్నే? నియోజకవర్గం